హాయ్ స్టూడెంట్స్ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఈరోజా రేపా ఈరోజా రేపా అని అనుక్షణం దానికోసం ఎదురు చూస్తున్న పిల్లలందరి ఆ ఎదురుచూపులు ఆ రిజల్ట్స్ ఆ సమయం ఖరారైంది నాన్న విద్యార్థులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పదవ తరగతి ఫలితాల విడుదల ఎప్పుడా ఎప్పుడా అని ఆ విడుదలకు సమయం ఖరారైంది మే ఆరవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు ఈరోజు అనగా ఐదవ తేదీ ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం మే ఐదవ తేదీన జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్ని ఆరున్నర లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి గారు ఇటీవల వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరిగాయి అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు స్పాట్ వాల్యుయేషన్ కూడా చేపట్టడం జరిగింది అందరూ పరీక్షలు బాగా రాసే ఉంటారు తప్పకుండా అందరికీ మంచి రిజల్ట్సే వస్తాయి చూడండి అన్న రేపు ఉదయం అంటే ఆరవ తేదీ శనివారం రోజు ఉదయం పదకొండు గంటలకి టెన్త్ క్లాస్ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ రాబోతున్నాయి అందరికీ కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్